పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదిహే జూలై పదహారో పదిహేడు ఎడ్ ఓపెన్ హ్యామర్ అనే మహానుభావుడు తన ఐదుగురు సైంటిస్టుల బృందంతో ఈ అణుబాంబు టెస్ట్కి బయలుదేరాడు ఈ అణుబాంబు టెస్ట్ జరిగిన ప్రదేశం పేరు అమెరికాకి సమీపంలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో ఓకే టెస్ట్ జరుగుతోంది ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతోంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టెన్షన్ అది ఏమవుతుందో ఒక దీక్షలో ఉన్నాడు ఓపెన్ హ్యామర్ వీళ్ళందరికీ చైర్మన్ ఆయన ఓపెన్ హ్యామర్ ఈ ఐదుగురు శాస్త్రవేత్తల బృందానికి హెడ్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ జర్మనీయులు జర్మనీ దేశానికి చెందిన వాళ్ళు వాళ్ళు కొంతకాలం తర్వాత అమెరికా వచ్చారు న్యూయార్క్లో సెటిల్ అయ్యారు సెటిల్ అయిన పాతిక సంవత్సరాలకి ఈ ఓపెన్ హ్యామర్ పుట్టాడు ఇతను పుట్టిన పా ఇతను పుట్టిన పాతిక సంవత్సరాలకి ఇతని అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఇండియా వెళ్ళి భగవద్గీత నేర్చుకోవాలండి అని అడిగాడు అడిగితే సంబంధం లేదు అసలు సంబంధం లేదు వాళ్ళ అమ్మా నాన్న అన్నారు భగవద్గీత ఏమిటరా వాట్ ఇస్ భగవద్గీత అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి జీవితంలో జీవితానికి సంబంధించి ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి అవసరం ఉండదో దట్ ఈజ్ భగవద్గీత నాన్న ఒక్క మాట అన్నాడు అతను గొప్ప మాట అంటే సర్లేరా నువ్వు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ కంటే చాలా తెలివిగా ఉంటుంది నువ్వు ఏదో చాలా విషయాలు సేకరించి ఉంటావు లేకపోతే అడగవు కదా నువ్వు నా పర్మిషన్ అడగక్కర్లేదు యూ కెన్ గో అతను ఇండియా వచ్చాడు భగవద్గీత మహర్షుల్ని మహాత్ముల్ని కలిశాడు కలిస్తే అతనికి అర్థమైంది ఏంటంటే భగవద్గీత నేర్చుకోవాలంటే ముందు సంస్కృతం నేర్చుకోవాలంటే ఇక్కడే ఉండిపోయాడు సంస్కృతం నేర్చుకున్నాడు సంస్కృతం నేర్చుకుని తర్వాత భగవద్గీత నేర్చుకున్నాడు నేర్చుకోవటం అంటే ఇప్పుడు అర్థం అర్థం లేకుండా చాలామంది ఏడు వందల శ్లోక శ్లోకాలు ఊరికే బట్టి పడుతున్నారు తాత్పర్యం ఏమిటో తెలుసుకోవాలి దయచేసి తాత్పర్యం అర్థం తెలుసుకుంటేనే జీవిత పరమార్థం తెలుసు అర్థం అవుతుంది ఎట్ ఎన్నామో తెలియాలి కదా ఏమి లేకుండా విజయవాడ బస్సు ఎక్కేస్తావా కర్నూలు వెళ్ళాల్సిన వాడివి అది ఎందుకు ఎక్కుతున్నామో తెలియాలి కదా వాడు ఏం చెప్పాడో తెలియాలి కదా క్లారిటీతో లైఫ్ క్లారిటీ అనేక సందేహాలకి క్లారిటీ భగవద్గీత సో అతను ప్రతిదీ అర్థం తెలుసుకున్నట్టుగా తెలు తెలుసుకున్నాడండి అర్థం తెలుసుకుని తెలుసుకున్నట్టుగా అధ్యయనం చేశాడు చేసి అవన్నీ బురకెక్కించేసుకున్నాడు దాన్ని మనం ఏమంటాం అవధాన మార్గంలో మనం ఒక ఆ పదాన్ని మెమొరైజ్ చేసుకో ధారణ ధారణ ఓకే ధారణ మెమొరైజ్ చేసేసుకున్నాడు చదవటం అంటే అది పిల్లలకి తెలియ తెలుసుకోవాల్సింది దయచేసి ర్యాంకుల కోసం చదవకండి నాన్న ర్యాంకుల కోసం చదవకండి నాలెడ్జ్ కోసం జ్ఞానం కోసం చదవండి ర్యాంకుల కోసం చదివేవాడు ఏమంటారు ఇంపార్టెంట్ మాత్రమే చదువుతాడు పాస్ అవడం కోసం చదివేవాడు ఇంపార్టెంట్ మాత్రమే చదువుతాడు నాలెడ్జ్ కోసం చదివేవాడు పుస్తకం మొత్తం చదువుతాడు వాడేం తెలివి తక్కువ వాడు కాదు ఎందుకు మనం కొన్ని పేజీలు వదిలేసాం ఏమిటి ఇంపార్టెంట్ ఏమిటి అంటే మిగతా ఇంపార్టెంట్ కాదా ఇవి మాత్రమే పరీక్షలు కన్ఫర్మ్డ్గా వస్తుంది ఏంటిది పరీక్షల కోసం చదవడం ఏంటి ఇండియన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి ఈ విషయంలో నాలెడ్జ్ కోసం బోధన లేకపోతే ఎవడు అసలు సమాజంలోకి ఎవడు రాడేంటండి ఆ పది మందికి ఏమంటారంటే ఆ పది మంది స్వామీజీలు మాత్రమే విగ్రహాలు పాల్గొడితే వాళ్ళు మాట్లాడడం ఏంటండి ప్రతి హిందువుకి బాధ్యత కదా తోలు తీసేయాలి కదా హిందువుల్ని జోలికి వెళ్తే వాళ్ళని ముట్టుకుంటే మామూలు విషయం కాదురా మనల్ని ముట్టుకుంటే మనం ఎంత గొడవ చేస్తామో వాళ్ళకి వాళ్ళు మనకంటే ఎయిటీ పర్సెంట్లో ఉన్నారు కదా ఒకసారి గట్టిగా ఉరిమితే మనం కొట్టుకుపోతాం అనే స్థితిలో ఉరమాలి కదా అలా లేకపోవడానికి కారణం భగవద్గీత నేర్చుకోకపోవటమే ధర్మం పడకపోవటమే సో అట్లా 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 నేర్చుకున్నాడు అతను అలా నేర్చుకుని భగవద్గీత మొత్తం నేర్చుకుని వెళ్ళాడు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు అమెరికాలో అక్కడ అమెరికాలో ఉన్నారు ఆల్మగార్డు అనే ఎడార్లో ఉన్నారు అణుబాంబు టెస్ట్లో ఉన్నారు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్టార్ట్ పేలింది వీళ్ళు దూరంగా బైనాక్యులర్స్ నుంచి చూస్తున్నారు ఆ పేలినప్పుడు వచ్చిన సౌండ్తో వీళ్ళు దృశ్య రూపంలో చూస్తున్నప్పుడు వినే ఏమంటారు ఆ దృశ్యాన్ని ఆ శబ్దాన్ని చూసి ఒక్కొక్కడు అంటే సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియక టెన్షన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అయిందన్న విషయాన్ని గ్రహించి ఒక్కొక్కడు ఒకడేమో కింద పడి కొట్టుకుంటున్నాడు ఆనందంలో ఒకడేమో యురేకా అని గంతులేస్తున్నాడు ఒకడేమో గంతులేస్తూ అలా ఆగిపోయాడు నిశ్చేష్టుడైపోయి ఏం మాట్లాడాలో తెలియక ఒక్కొక్కడ ఒకడి ఒకడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఒకడు ఈ ఓపెన్ హ్యామర్ మాత్రం దివి సూర్య సహస్రస్యా భవే ద్యుగపదుద్ధిత యది భా సదృశీ సాత్ భాసస్తస్య సహాత్మనహా మహాత్మనహా మహాత్మనహా అంటున్నాడు ఇతను అంటుంటే మిగతా వాళ్ళ ఉన్నాయి అందరూ సైలెంట్ అయిపోయి వీడంక చూస్తూ ఆగిపోయారు ఏంట్రో అంత లెంగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు రకరకాల సౌండ్ ఇచ్చావు వాట్ డస్ ఇట్ మీన్ ఏంటో ఏంటిది అంటే అప్పుడు అతను అన్నాడు ఇప్పుడు మనం చూసిన మహాద్భుతమైన దృశ్యానికి శబ్దానికి పోలిన ఎక్స్ప్రెషన్ భారతదేశంలో హిందూయిజంలో ఉన్న భగవద్గీతలో పదకొండవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకంలో మాత్రమే నాకు కనిపిస్తోంది అది మాత్రమే ప్రపంచ వాంగ్మయంలో ఇది మాత్రమే చెప్పగలుగుతోంది దివి సూర్య సహస్రస్య అంటే అర్థం ఏంటంటే ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూపమును దర్శించవచ్చును అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు అక్కడ ఓకే యుద్ధ రంగంలో కృష్ణుడు అర్జునుడికి చూపించిన విశ్వరూపం ఎంత గొప్పదో వర్ణిస్తూ ఇప్పుడు మనం చూసిన అనుభవం టెస్ట్ స్వరూపం చెప్పగానే నాకు అది గుర్తొచ్చింది అన్నాడు మనం ఎక్కడున్నాం చెప్పండి హిందువులు ఎక్కడున్నారు చెప్పండి ఎక్కడో ఎక్కడో మీరు మీకు ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ అంటుంటే వాళ్ళు ఏ మతం వాళ్ళు తెలియట్లే మనకి నేను ఎందుకు చెప్తున్నానంటే భగవద్గీత సార్వజనీనం కాకపోతే భగవద్గీతను ఇంతమంది గొప్పవాళ్ళు అధ్యయనం చేసే అవకాశం లేదు ఉటంకించే అవకాశం లేదు సార్వజనీయం అంటే అర్థమైంది తెలుసా ప్రపంచంలో ఎవడ విన్నా భలే చెప్పాడు కరెక్టరా కరెక్ట్ రా దీన్ని ఫాలో అయిపోవచ్చురా ఎవడరా ఇది చెప్పింది అని అనగలిగితేనే అది సార్వజనీనం అందుకనే మిగతా మతాలు మిగతా మతాలు చోట్లే ఉండిపోయినాయి నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి